ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ లేక చాలా మంది కరోనా వల్ల చాలా మంది మృతి చెందుతున్నారు. రీసెంట్ గా మా ఏరియాలో కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. సో ఎంత తీవ్రత ఉందంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ చాలా డేంజర్ గా అండి. ఫస్ట్ వేవ్ అంటే 14 డేస్ లో మనకు సింటమ్స్ బయటపడేది, ఆ 14 డేస్ లోపల సింటమ్స్ బయటపడేది. సో దానివల్ల మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే పాజిటివ్ అని తెలిసి ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అంటే 14 డేస్ కాదండి, అది అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. బట్ వచ్చిన తర్వాత మాత్రం వచ్చే వరకు తెలియకుండా అది సీరియస్ అయ్యే టైంలో అంటే లంగ్స్లో దిగే టైంలో మనకు కరోనా వచ్చిందని దానికి సంబంధించిన సింటమ్స్ రావడం, మనం వెళ్ళి టెస్ట్ చేసుకోవడం, మళ్ళీ పాజిటివ్ రావడం, ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునేంత లోపల మనిషి చనిపోవడం జరుగుతుంది. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందంటే సెకండ్ వేవ్ చాలా సీరియస్గా ఉందండి. అది ఎక్కువ యూత్కి అటు అంటే 45 ఇయర్స్ ఉన్న పైబడిన వాళ్ళకు కూడా చాలా సీరియస్ అయిన కండిషన్లో ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 100,000 కేసులు నమోదవుతున్నాయి, 100 మంది చనిపోవడం జరుగుతుంది, 100,000 కేసులు నమోదవుతున్నాయి ఇండియా వైజ్గా చూసుకుంటే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆక్సిజన్ కొరత చాలా ఉంది. సో మన తెలంగాణలో కూడా అదే విధంగా చాలా ప్రాబ్లం ఉంది. సో గాంధీలో కొన్ని టైంలలో అసలు బెడ్లు లేని సిచ్యువేషన్, బెడ్లు దొరికినా ఆక్సిజన్ దొరకలేని సిచ్యువేషన్, అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్లో అసలు మనం ఏం చేయాలి, ఇంట్లో ఉండే ఆక్సిజన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆక్సిజన్ మనకు కరెక్ట్గా అందుతుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ దాని గురించి ఇవాళ టాపిక్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా దానికంటూ ఆక్సిజన్ పెంచుకోవడానికి అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ తీసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయండి, అవి చేస్తే డెఫినెట్గా మనం అంటే ఆక్సిజన్ తగ్గకుండా చూసుకోవచ్చు. అది మీరు బయటకు వెళ్ళో టెస్ట్ చేసుకోవడం లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం అవసరం లేదని ఇంట్లో ఉండే మనం చెక్ చేసుకోవచ్చు. సో అది ఒకవేళ తక్కువ ఉంది అనుకుంటే కూడా మనం ఇంట్లో ఉండే కొన్ని ఎక్సర్సైజ్ల వల్ల బ్రీతింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దానికి చాలా యోగాల్లో ఆసనాలు ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో అవి మీకు ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను. బేసిక్గా అంటే కొద్ది నేను చూపించేది ఏంటంటే ఇలా మీకు ఎప్పుడైతే ఆక్సిజన్ డౌట్ అనిపిస్తుందో కొద్ది అంటే ఒక ఏది ఆక్సిమీటర్ ఉంటుందండి అది లేని వాళ్ళు ముందుగా ఏం చేస్తారంటే మీరు ఆక్సిజన్ ఎప్పుడైతే బ్రీతింగ్ తక్కువ అనిపిస్తుంది, తక్కువ తీసుకుంటున్నారన్నప్పుడు మాత్రం చేయరండి ఇలా మా షోల్డర్ మన ఏది వీపు దగ్గర పెట్టేసి వీపు బ్యాక్ సైడ్ పెట్టేసి మీరు ఎంత వీలైతంత అంటే మన చెస్ట్ పెరిగేలాగా ఎంత వీలైతంత బ్రీతింగ్ తీసుకోండి. అంటే మీరు ఆక్సిజన్ అనేది అని తీసుకొని నిదానంగా వదలండి. సో అలా వదిలినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ అనేది మన లోపల చిన్నగా కాకుండా మనం ఫుల్గా ఆక్సిజన్ తీసుకున్నప్పుడు అది ఎంత వీలైద్దో అంత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం ఎంత నిదానంగా తీసుకుంటే అంత కూల్గా బయటకు వెళ్తుంది. సో అలా మనం ఫుల్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కడైతే మనం క్లోజ్ అంటే కరోనా వచ్చే లంగ్స్లో దిగిపోయి మన బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా చూస్తుందో అంటే బ్లడ్ అనేది గట్టిపడిపోతుంది. సో దానికి మనం ఆ బ్లడ్ గట్టిపడిపోవడము, ఆక్సిజన్ మనం ఎక్కువ తీసుకోకపోవడం, దానివల్ల హార్ట్ అనేది ఎక్కువ బీట్ లేకపోవడం, కొట్టుకోకపోవడం ఏమవుతుందంటే చిన్నగా కొట్టుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ తక్కువ వస్తుంది, గుండె కొట్టుకోవడం తక్కువైనప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా తక్కువైపోతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా ఉండాలి అంటే బ్లడ్ అనేది మన గట్టి కాకుండా చూసుకోవాలి, పల్చగా ఉండాలి. సో అది పల్చగా ఉండాలి అంటే మనం బ్రీతింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఇది ఎక్కువ తీసుకోకపోవడం కారణం ఏంటంటే కరోనా. సో కరోనా లంగ్స్లో దిగినప్పుడు ఏమైందంటే మీరు కొన్ని యాడ్లో చూసి ఉంటారు, ఇప్పుడు సిగరెట్ తాగితే ఎలా అవుతుందంటే కొద్ది దగ్గరికి వచ్చేస్తారు, అంటే లంగ్స్ అనేది ఓపెన్ కాకుండా దగ్గరికి అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది చుట్టుపక్కల ఉన్నాయి. సో అదేవిధంగా సేమ్ మన ఇప్పుడు కరోనా రావడం కూడా అదే కరోనా కూడా అదే రకంగా ఉంటుందండి. కరోనా వచ్చినప్పుడు ఏమవుతుందని దగ్గరికి అది ఓపెన్ కానియదు బెలూన్. ఇప్పుడు మీరు ఒక జస్ట్ చేతిలో ఒక బెలూన్ పట్టుకుని ఊదండి, అది చేతిలో నువ్వు ఎంతైతే గ్యాప్ ఉంటుందో అంత మాత్రమే దాంట్లో ఎయిర్ పోతుంది, తర్వాత నువ్వు ఎంత వదినా ఉపయోగం ఉండదు. సేమ్ మన లంగ్స్ ప్రాబ్లం కూడా అంతే, అంత టైట్గా అయిపోతుంది. అదే మీరు బెలూన్ ఓపెన్గా పెట్టి ఊదండి, మీకు ఎంతైనా అంత పగిలే అంత పోతుంది ఎయిర్. సో సేమ్ మన లంగ్స్ ప్రాబ్లం కూడా అదేనండి. ఇప్పుడు చూడండి కొంతమంది గుట్కాలు తినేవాళ్ళు, నోరు అనేది చిన్న ఒక పానీపూరి తినలేని పరిస్థితి గుట్కా తినేవాళ్ళు. సో అలాగే సేమ్ మన లంగ్స్ కూడా అంత అంత టైట్ అయిపోతుంది. టైట్ అయినప్పుడు మీరు ఎంత అంటే ఇంత తీసుకోవాల్సింది ఇంతే తీసుకుంటారు ఆక్సిజన్ అనేది, అంటే ఉన్నదానికన్నా చాలా తక్కువ లిమిట్గా మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు అది గుండెకు సరిపోయేంత గాలి తగలదు. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ బీట్ కొట్టుకోదు, కొట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది చాలా తక్కువ కొట్టుకోవడం వల్ల ఏ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరఫరా కూడా చాలా ఫాస్ట్గా కాదు, దానివల్ల మనకు గడ్డగట్టిపోవడము, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల హార్ట్ ఆగిపోవడము, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం, చాలా కారణాలు దానివల్ల మనిషి చనిపోవడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఒక డైలీ ఒక 15 టైమ్స్ అంటే 3 సెట్స్ మీకు మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, కుదిరితే ఎక్కువ చేసిన ప్రాబ్లం లేదు. సో అలా మీరు బ్రీతింగ్ అలా అంటే
ఒక్కసారి తీసుకొని నిదానంగా వదిలాడు. అలా డైలీ ఒక 15 times కాదు, కొద్దిగా ఎక్కువ చేసినా ఇబ్బంది ఏం లేదు. సో దానివల్ల మనకు లోపల లంగ్స్ అనేది క్లోజ్ కానివ్వకుండా చూస్తాం, అంటే మనం ఆక్సిజన్ తీసుకోవడం వల్ల క్లోజ్ కాకుండా చూసుకోవచ్చు. దానివల్ల మనం ఆక్సిజన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరు, అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరింట్లో ఆక్సిమీటర్ అనేది కంపల్సరీ అండి. ఆక్సిజన్ ఆక్సిమీటర్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. సో పెద్దవాళ్ళు ఏజ్ మీద పడుతున్నప్పుడు వాళ్ళకి రిస్క్ ఎక్కువ కరోనాతో, అంటే చిన్నపిల్లలది అంతే పరిస్థితి. అంటే ఈ మిడిల్ వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డౌట్ వచ్చినా సింటమ్స్ వచ్చినా చూసుకోవచ్చు, కేర్ఫుల్గా బయటపడతారు. కానీ ఇప్పుడున్న సెకండ్ వేవ్ ఎలా ఉంటే చాలా సీరియస్ ఉంది. ఇప్పుడు ఇంకా థర్డ్ వేవ్ వస్తుంది అని అంటున్నారు. సో థర్డ్ వేవ్ రావద్దు అంటే మనం సెకండ్ వేవ్లో జాగ్రత్త పడితేనే థర్డ్ వేవ్ నుంచి మనం బయటపడతాం. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక ఆక్సిమీటర్ అనేది మీ దగ్గర ఒకటి ఉంటే, మీకు కొద్ది డౌట్ వచ్చినా సరే, లేదని డౌట్ వచ్చినా రాకున్నా సరే, రోజుకొకసారి మాత్రం మీరు ఆక్సిమీటర్లో చెక్ చేసుకోవచ్చు. మన ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది, మన బాడీలో పరిస్థితి ఏంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, బీపీ లెవెల్ ఏంది అని. సో దానివల్ల హార్ట్ బీట్ ఏంది అనేది తెలుసుకోవచ్చు. దానివల్ల మనం ఎంతో కొంత, అంటే ఒక 50% అనేది మనం బయటపడే ఛాన్స్ ఉందండి. ఎప్పుడైతే మనకు ఆక్సిమీటర్లో మన ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు ఆ సింటమ్స్ ఉన్నా లేకుండా మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని అందులో మీకు పాజిటివ్ అనేది కంపల్సరీ. అంటే ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ లెవెల్ పడిపోతుందో ఆటోమేటిక్గా మీ లంగ్స్లో అనేది ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే అది ఏ రకంగా, అంటే కరోనా వల్ల కానీ నిమోనియా వల్ల కానీ ఏ రకంగా సరే లంగ్స్లో అనేది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల కరోనాకు దారితీస్తుంది, దానివల్ల ఆక్సిజన్ తీసుకోలేకపోవడము, మనకు బ్రీతింగ్ రాకపోవడము, దానివల్ల చనిపోవడం జరుగుతుంది. సో అందుకని మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఆక్సిమీటర్ అనేది పెట్టుకోండి. దీన్ని ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తాను ఇప్పుడు. సో మీరు ఏం లేదు, జస్ట్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మీరు ఒక 2 seconds అవుతుంది, అది స్టేబుల్గా అవుతుంది. దాన్ని అప్పుడు మీ చూపును వెళ్ళి దీంట్లో పెట్టండి. దీంట్లో పెట్టి ఒక 5 seconds అలా ఆగితే కానీ మీకు ఇందులో చూపిస్తుంది, అంటే ఎంత మేరకు వాడాలి, ఎంత మేరకు అనేది. అంటే మినిమం ఇప్పుడు మీకు యాక్చువల్ నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను, మీకు లైక్ ఉల్టా కనబడుతుందండి. బేసిక్గా యాక్చువల్ 98 నాది, సో హార్ట్ బీట్ వచ్చేసి 104. సో ఈ రకంగా అంటే 95 పైన ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకోవచ్చు అండి. 100% ఇంకా 199 ఉన్నా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నట్టు, అంటే మీ ఫంక్షనింగ్ అనేది లోపల చాలా బాగా జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఆ 95కి తగ్గుతుందో మీకు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు మీకు ఒకవేళ 95కి తక్కువన్నా మళ్ళీ పెరుగుతుంది అంటే పర్లా, మీరు బ్రీతింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది లంగ్స్లో అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు 95 తగ్గుతుందో దాన్ని తగ్గనీయకుండా చూసుకోండి. మీకు తగ్గుతుంది అన్నప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది, అంటే ఇప్పుడు సెల్ఫీ వీడియో కాబట్టి మీకు ఉల్టా కనబడుతుంది. సో దాన్ని నేను ఇప్పుడు తగ్గించగలుగుతాను, మళ్ళీ పెంచగలుగుతాను. ఇప్పుడు 98 ఉంది. సో దీన్ని మనం ఒక 5 times అండి, మీరు అంటే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు 99కి వచ్చింది. సో ఇలాగ మీరు బ్రీతింగ్ అనేది మీకు మేము తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది, అంటే మీకు చెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది చూడండి. సో చెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. అలా మీకు పెరిగినప్పుడు ఏంటంటే ఆ లంగ్స్ ఎంత ఉబ్బాలో అంత ఉబ్బుతుంది, అప్పుడు ఆక్సిజన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అంటే దాన్ని క్లోజ్ కానివ్వకుండా చూస్తుంది కాబట్టి దానివల్ల 100% మనం స్టేగా బయటపడవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఆక్సిజన్ అనేది కంపల్సరీ అండి. సో మీరు మర్చిపోకండి. ఇప్పుడు చూడండి 97కి వచ్చింది, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఉల్టా కనబడుతుంది. 97 అండి, యాక్చువల్లీ ఇది కూడా ఉల్టానే కనబడుతుంది సెల్ఫీ కాబట్టి. సో 97కి వచ్చింది. సో నేను ఇంకా దీన్ని తగ్గించగలుగుతాను, అంటే కొద్దిసేపు నేను బ్రీతింగ్ తీసుకోవడం మానేసి ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్ మన బాడీలో తగ్గుతుంది కాబట్టి ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏంది, 95కి తక్కువ వచ్చిందా, బార్డర్ 95 అయితే ప్రాబ్లం లేదు, 95 పైన ఉన్న ప్రాబ్లం లేదు, 95 కింద ఉంటే మాత్రం నీకు ఇందా చెప్పినట్టు మనకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అయితే హాస్పిటల్ పోవాలా లేదు అంటే మనం ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చా. కొంతమంది 95, 92 వచ్చి మళ్ళీ 98 వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే మీరు బ్రీతింగ్ కరెక్ట్ తీసుకోవట్లేదండి. అంటే అది వస్తున్నా రాకుండా మీరు బ్రీతింగ్ కరెక్ట్ తీసుకోవట్లేదు, కొంతమంది అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా చాలా డేంజర్ అండి. ఎప్పుడైనా మనం ఫుల్ ఫ్లెజ్గా, ఇప్పుడు చూడండి నేను కొద్ది తగ్గించేసాను అంటే మీరు మాట్లాడుతున్నాను, నేను బ్రీతింగ్ తగ్గించాను కాబట్టి 96కి వచ్చింది. సో ఇంకా దిగు, మనం ఇంకా ఎంతసేపు మనం బ్రీతింగ్ అనేది ఆపితే అంత ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, అది చాలా సీరియస్గా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా 96కి వచ్చింది. సో మళ్ళీ నేను నార్మల్ బ్రీతింగ్ చేస్తే 95, 96, 97, 98 100 పోయే ఛాన్స్ కూడా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే 95, ఇప్పుడు చూడండి 95, 96లో ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ లేకుండా చూసుకోండి. ఇంకోటి ఏంటి
ఏంటంటే మీరు చీటింగ్ మాటికి మీరు సిటీ స్కానింగ్ చేసుకుంటే ఏంటంటే దాదాపు 1000 ఎక్స్రేలు తీసినా సమానం అండి. సో సిటీ స్కానింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కొద్ది డౌట్ ఉందా, ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవడం అయినా సింటమ్స్ ఉన్నాయి, ఆర్టీపీసీఆర్ చేసుకోవడం, కొంతమంది ఈ ర్యాపిడ్ టెస్ట్ చేసుకున్న అలా నెగిటివ్ వచ్చింది సింటమ్స్ ఉన్నాయని డైరెక్ట్ బేస్ సిటీ స్కాన్ చేస్తున్నారు. సిటీ స్కాన్లో పొజిషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది, లంగ్స్ పొజిషన్ ఎలా ఉందనేది తెలుస్తుంది తప్ప మీకు కరోనా ఎంత పర్సంటేజ్ ఉంది, కరోనా ఉందా లేదా అనేది కరెక్ట్ తెలియదు. మీరు ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే అలా ఆల్మోస్ట్ బయటపడుతుంది. సో అంతేగాని మీరు ఆర్టీపీసీఆర్ చేయించకుండా డైరెక్ట్ సిటీ స్కాన్ చేసుకోవడం వల్ల బాడీకి చెప్తున్నాను కదా దాదాపుగా 1000 ఎక్స్రేలు తీసిన సమానం అండి. సో దానివల్ల ఏమైందంటే యూత్ అయితే ఫ్యూచర్లో పిల్లలు పుట్టకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది, ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఫ్యూచర్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చీటింగ్ మాటికి స్కానింగ్లు అనేది చాలా పొరపాటు అండి, బాడీకి చాలా రిస్క్ అది. అంటే ఇప్పుడేం తెలియదు ఫ్యూచర్లో మనం ఏజ్ పడుతున్నదోకి ఏజ్ మీదకి వస్తున్నదోకి అది మన బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని ప్రతి దానికి స్కానింగ్ అనేది కరెక్ట్ అది కాదండి. సో మీరు కంపల్సరీ ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ చేసుకోండి, సింటమ్స్ ఉన్నాయా ఆర్టీపీసీఆర్ చేసుకోండి. సో నో ప్రాబ్లం, అందులో వచ్చిందా లేదా ఓకే రాలేదు అలా కూడా నెగిటివ్ ఉంది అయినా కొద్ది సింటమ్స్ ఉన్నాయి పర్లేదు, మీరు కొన్ని విటమిన్ ట్యాబ్లెట్లు వాడుకొని డైలీ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తారో, మీరు కొన్ని వీడియోలు చూస్తే కూడా అందులో ఉంటాయి బయట చాలా వీడియోలు యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సో ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారా, సో మీరు 95కి తగ్గకుండా చూసుకున్నారా, సో హ్యాపీ, ఇంకా ప్రాబ్లమే లేదు, అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు, సో మీరు బయటకు పోవాల్సిన అవసరం కూడా లేదు. చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ తెలుస్తుంది మనకి ఇలా సింటమ్స్ ఉన్నాయి, మనం వెళ్ళి చూపించుకోవడం, మీరు వెళ్ళి చూపించుకోవడం, దాంట్లో పాజిటివ్ రావడం, పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను కదా అని ఇంట్లో ఉండి మెడిసిన్స్ వాడడం, తెల్లారి ఏది బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, చనిపోవడం, అక్కడ నుంచి అటు అయిపోవడం జరుగుతుంది. సో అంటే ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో మనం ముందు జాగ్రత్త పడడంలో తప్పు లేదండి. ఇది యాక్చువల్లీ మేడ్ ఇన్ ఇండియానే తీసుకోండి. ఇది మామూలుగా అయితే ఇంతకుముందు 1200-1300 దొరికే 1800-2000 దొరుకుతుంది, తప్పేం లేదని తీసుకోండి. పోతే పోని ఇప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా కనికరం చూపించారని దోసుకుందామని చూస్తారు, అయినా పర్లేదు మన ఇండియన్ వాళ్ళు మరీ ఎక్కువ దోసుకుంటారు, అది అందరు తెలిసిన విషయం. సో అయినా ఒక మిషన్ అయితే ఒక మీటర్ చిన్న మీటర్ కొనుక్కోండి. చాలామంది పొరపాటు ఏం చేస్తున్నారంటే బీపీ మిషన్ తీసుకుంటున్నారండి, బీపీ మిషన్ ఇంకా తక్కువ ఉంటుంది బట్ దాంట్లో ఏంటంటే కరెక్ట్ క్లారిటీ అనేది రాదు. సో అలాంటప్పుడు మీరు తీసుకోవడం వేస్ట్, కంపల్సరీ ఆక్సిమీటరే తీసుకోండి, ఆక్సిజన్ మీటర్ కంపల్సరీ అండి, ఇందులోనే కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఇందులో బ్యాటరీ బ్యాకప్ కూడా 50% అయినా కూడా ఒక్కొక్కసారి తక్కువ చూపిస్తుంది. ఆ బ్యాటరీ కూడా చూసుకోండి, బ్యాటరీ బ్యాకప్ చూసుకోండి, అయిపోయిన తర్వాత బ్యాటరీ తీసి పక్కన పెడితే సేవ్ అవుతుంది బ్యాటరీ కూడా. సో కంపల్సరీ పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో అయితే 99% ఒక మిషన్ కొనుక్కొని పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు పెద్దవాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడం లేదు అంటే ఆ పరిస్థితి ఏంటంటే రాని వాళ్ళకు కూడా బయటకు వెళ్తే వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే చిన్న చిన్న సింటమ్స్ ఉన్నా లేకున్నా మా ఫ్రెండ్కి వచ్చిందంట, నేను మొన్న వాడితో తిరిగా, నిన్న వీడితో తిరిగా అన్న డౌట్తో అనుమానంతో కొంతమంది చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ప్రతి దానికి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఈ ఎవడైతే రానోడు ఉన్నాడో ఆ సిచ్యువేషన్లో అంటే ఆ లైన్లో నిల్చుంటే రానోడు కూడా వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు అది ఎయిర్లో కూడా వస్తుంది అంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనకు ఆటోమేటిక్గా అంటుకునే ఛాన్స్ ఉంది. అందుకని మీరు రిస్క్ చేయకండి, ఒకవేళ అనుమానం ఉందా ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి, అంటే సింటమ్స్ ఉంటే టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనేజింగ్ ఉందా ఇంట్లో నుండి ట్రీట్మెంట్ తీసుకోండి. మిడిల్ ఏజ్ అయితే అంటే ఒక 25-30 ఇయర్స్ లోపలే, ఒకవేళ దానికన్నా ఎక్కువ ఉందా అనుమానం రాగానే ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. పాజిటివ్ ఉందా దానికి తగ్గ జాగ్రత్తలు నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా, అంటే స్ట్రీమింగ్ తీసుకోవడము, ఆవిరి పట్టుకోవడము, లేదు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఒక మిషన్ తెచ్చుకుని ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ లెవెల్ 95కి తక్కువ ఉందా కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళండి, జాయిన్ కాండి. మీరు పొరపాటున ఆక్సిజన్ లెవెల్ అంటే చెప్తున్నాను 94 వచ్చి మళ్ళీ 95-98 వస్తే ప్రాబ్లం లేదు, కంటిన్యూషన్ 90 వరకు ఉంది అంటే చాలా సీరియస్ కండిషన్. 90 వచ్చిందంటే 90కి దిగుతుంది అంటే ఇంకా చాలా ప్రాబ్లం, అంటే ఇన్ఫెక్షన్ ఒక మ్యాక్సిమం ఎంత అయితే ఇన్ఫెక్షన్ కావద్దో అంత ఇన్ఫెక్షన్ అయినట్టు 90 కన్నా తగ్గుతే. సో అలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ మీరు ఎస్లీ హాస్పిటల్లో జాయిన్ కావాల్సిందే, ఏమాత్రం లేట్ చేయకండి. సో చెప్తున్నాను కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే సీరియస్ అయ్యే వరకు, అంటే ఇక మనం పడిపోతాం అనే టైంలోనే మనకు ఆ సింటమ్స్ అనేది బయటకు వస్తుంది. ఇంతకుముందు 14 డేస్లో సింటమ్స్ వచ్చేది, ఆ 14 డేస్లో ఎప్పుడైనా మనం 1 నుంచి 14 డేస్లో సింటమ్స్ వచ్చి మనకు డౌట్ వచ్చిందన్న టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తే ఇంట్లోని మెడిసిన్స్ వాడడం ఓకే సరిపోయింది. ఇప్పుడు ఎలా అవుతుందంటే అసలు సింటమ్స్ ఇవాళ తెలుస్తుందా మనం ఇవాళ వెళ్ళి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది, ఈ 2-3 రోజుల్లో సీరియస్ అవుతుంది అంటే వాడు అదృష్టం బాగుండి, వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడికి ఆక్సిజన్ దొరికింది అంటే బతుకుతున్న ఎంతో కొంత సేఫ్గా బయటపడుతున్నారు. ఒకవేళ లేదు నార్మల్ కామన్ పీపుల్ అయితే వాడు చనిపోతున్నారండి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు అందరు జాగ్రత్త పడాలి, కంపల్సరీ మాస్కులు వాడండి, శానిటైజర్ వాడండి. సో దీన్ని మాత్రం మర్చిపోకండి. ఇంకోటి డోసులు కూడా ఇప్పుడు మనకు ఇది కూడా స్టార్ట్ అయిపోయింది, వ్యాక్సిన్ కూడా స్టార్ట్ అయిపోయిందని అందరు రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ కాదు.
ఒకవేళ రిజిస్ట్రేషన్ తెలియని వాళ్ళు పక్కన ఉన్న ఇంటర్నెట్ సెంటర్ ఏదైనా సరే మీసేవ్ అయినా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో ఇది మాత్రం చాలా జాగ్రత్త అండి. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళినా మీరు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసుకుంటారో దాన్ని బట్టి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త అండి. జనాలు లేని టైంలో చూసుకొని వెళ్ళండి. వెళ్ళినా జాగ్రత్తలో క్యూలో ఉండేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాత్రం వ్యాక్సిన్ తీసుకోండి.